హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. దేశంలోని యువత ఇప్పుడు స్వయం ఉపాధిపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం మిషన్ ఫ్రాంచైజీతో ఆదాయాన్ని సంపాదించవచ్చని చెబుతోంది. ఎస్బీఐ ఏటీఎంలను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా నెలకి 80,000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉందని, పైగా ఇందులో ఎలాంటి రిస్క్ లేకుండా సంపాదన పొందవచ్చని ఎస్బీఐ వాళ్ళు చెబుతున్నారు. అసలు ఫ్రాంచైజీ ఎలా తీసుకోవాలి, ఏ పత్రాల అవసరం వంటి అన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశంలో ఏ బ్యాంకు కూడా బ్యాంకు తరపున ఏటీఎం మిషన్లను ఇన్స్టాల్ చేయలేదు. ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. బ్యాంకు తరపున ఆ కంపెనీలు ఏటీఎం మిషన్లను అమర్చడం జరుగుతుంది. మనం ఏటీఎం ఫ్రాంచైజీని పొందడం ద్వారా ప్రతి నెల ఎక్కువనే సంపాదించవచ్చు. ఎస్బీఐ ఏటీఎం లైసెన్స్ పొందాలనుకునే వ్యక్తులు ఎస్బీఐ బ్యాంక్ అధికారిక వెబ్సైట్లను సంప్రదించడం ద్వారా దరఖాస్తులను చేసుకోవచ్చు. టాటా ఇండికాష్, ముత్తూట్ ఏటీఎం, ఇండియా వన్ ఏటీఎంలో దేశంలో మిషన్లను ఇన్స్టాలేషన్ కోసం ఆల్రెడీ అనుమతి పొందాయి. మీరు ఈ కంపెనీ వెబ్సైట్లకు ఆన్లైన్లో వెళ్ళి ఏటీఎం సెంటర్ల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ఎస్బీఐ ఏటీఎం ఏర్పాటుకు బ్యాంకు కొన్ని షరతులు విధిస్తుంది. ఇప్పుడు ఆ షరతులు, అవసరమైన పత్రాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఎస్బీఐ ఏటీఎం ఇన్స్టాల్ చేయడానికి ఈ కింది పత్రాలు అవసరమవుతాయి. మొదటగా ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ ఖాతా, ఇంకా పాస్బుక్, ఫోటోగ్రాఫ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు ఇతర ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు అవసరం. పైన అడిగిన పత్రాల్లో గుర్తింపు రుజువు కోసం ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ఉపయోగించవచ్చు. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు లేదా ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా ఉపయోగించవచ్చు. ఎస్బీఐ ఏటీఎం ఇన్స్టాల్ చేయడానికి మొత్తం 5 లక్షల రూపాయలు అవసరం. ఈ మొత్తంలో 2 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించాలి. మిగిలిన 3 లక్షలు మూలధనంగా జమ చేయాల్సి ఉంటుంది. ఏటీఎం సెంటర్ను ఏర్పాటు చేస్తే ఒక్కసారి లావాదేవీకి 8 రూపాయలు నగదురహిత సేవల ద్వారా అందుతుంది. ఇంకా 2 రూపాయలు కమిషన్ రూపంలో లభిస్తుంది. మీరు ఏర్పాటు చేసిన ఏటీఎం సెంటర్ ద్వారా రోజుకి 250 లావాదేవీలు జరిగితే కమిషన్ రూపంలోనే నెలకి 45,000 నుంచి 50,000 వరకు మీకు రాబడి లభిస్తుంది. లావాదేవీలు పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. అంటే రోజుకి యావరేజ్ గా 500 లావాదేవీలు జరిగినట్లయితే నెలకి 90,000 లేదా అంతకంటే ఎక్కువే మీరు సంపాదించవచ్చు. అసలు ఏటీఎం ఫ్రాంచైజ్ పెట్టడానికి ప్రాథమిక అవసరాలు కొన్ని మనం తెలుసుకుందాం. ఏటీఎంను 50 నుంచి 80 చదరపు అడుగుల వాణిజ్య సంస్థలో ఉండాలి. మీ ఏటీఎం లొకేషన్కు 100 మీటర్ల దూరంలో ఏ ఇతర బ్యాంక్ ఏటీఎంలు ఉండకూడదు. ఏటీఎంను అమర్చే ప్రదేశం సురక్షిత ప్రదేశంలో, ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలి. విద్యుత్ కనెక్షన్ కనీసం 1 kW రేటింగ్, ఇంకా 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి. మీరు రోజుకు కనీసం 300 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు హామీ ఇవ్వాలి. ఏటీఎం సెంటర్కు కాంక్రీట్ రూఫ్ వేసి భద్రత కల్పించాలి. మీ ఫ్రాంచైజ్ దరఖాస్తులను స్వీకరించిన వెంటనే ఎస్బీఐ ఫ్రాంచైజీ బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది. మీ వివరాలను ధృవీకరించిన తర్వాత ఏటీఎం ఇన్స్టాల్ చేయాలో ఎస్బీఐ మీకు సలహా ఇస్తుంది. ఆ తర్వాత ఎస్బీఐ ఏటీఎం మిషన్లో డబ్బులు ఎలా జమ చేస్తారు, ఇంకా డబ్బులను ఎలా నిర్వహించాలో మీకు శిక్షణ ఇవ్వబడుతుంది. కార్డు జామింగ్, ఏటీఎంలను రీబూట్ చేయడం వంటి చిన్న చిన్న లోపాలు ఏర్పడినప్పుడు ఎలా స్పందించాలో అవగాహన కల్పిస్తారు ఎస్బీఐ శిక్షకులు.